నమస్తే, నేను సాహితి, ఇంటర్నేషనలీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. వెయిట్ లాస్, పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ప్రొలాక్టిన్ లెవెల్స్, ఇలా చాలా ప్రాబ్లమ్స్, టైప్ 2 డయాబెటీస్, థైరాయిడ్, మైగ్రెయిన్స్, ఇలా చాలా ప్రాబ్లమ్స్ కవర్ చేస్తాము. అండ్ ఎంతో మందికి న్యాచురల్గా తగ్గించి పంపించాను కూడా. సో డెఫినెట్లీ మీకు కుదిరితే 3 మంత్స్ కంటిన్యూస్గా రండి, కన్సిస్టెంట్గా ఉండండి, నన్ను పూర్తిగా యూజ్ చేసుకొని తగ్గించుకొని వెళ్ళండి. ప్రాబ్లం మీరు మీ ఫ్యామిలీ అందరికీ కూడా చాలా బెనిఫిట్ అవుతారు. సో ఇప్పుడు టాపిక్ వచ్చేసి పొట్ట. సో నేను మీకు ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను, ఇమీడియట్గా లూజింగ్ అనేది ఎప్పుడు జరగదు, కానీ బ్లోటింగ్ అయి ఉండొచ్చు. లేదా ఇప్పుడు మనం హ్యాబిట్స్ అండి, జస్ట్ వన్ థింగ్ గుర్తుపెట్టుకొని, మన హ్యాబిట్స్ ఏదైతే ఉన్నాయో అది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఇప్పుడు నేనే ఉన్నాను, నేను మొన్న ఒక 2 డేస్ బ్యాక్ 3 డేస్ కంటిన్యూస్గా బయట తినాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఆటోమేటికలీ నాకు పొట్టు ఎక్కువ కనిపిస్తుంది, పొట్టు ఉబ్బినట్టుగా కనిపిస్తుంది, బాడీలో చాలా డిఫరెన్స్ అనిపిస్తుంది, లేజీ అనిపిస్తుంది, మూమెంట్స్ సరిగ్గా రావట్లా నిన్న. సో అలా ఉంటుంది ఆటోమేటికలీ, మన బాడీ వెంటనే చెప్పేస్తుంది మనం తినేదాన్ని బట్టి. సేమ్ పొట్ట కూడా అంతే, ఇన్యాక్టివ్ లైఫ్ స్టైల్, ఎక్కువసేపు కూర్చోవడం, సరిగ్గా సర్కులేషన్ అవనివ్వట్లేదు, రిప్రొడక్టివ్ ఆర్గన్స్కి అన్ని రకాలుగా కూడా స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటున్నారు. సో కార్టిసోల్ లెవెల్స్ మారుతున్నాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. సో ఇలా చాలా రీజన్స్ ఉంటాయి. సో ఈ అన్ని ఎన్ని రీజన్స్ అయినా ఆన్సర్ ఒకటే, హెల్దీ లైఫ్ స్టైల్. యోగా, మనకి వాకింగ్ తీసుకోండి, తప్పకుండా కొంచెం యాక్టివ్ ఉండండి డే అంతలో, ఫుడ్ కరెక్ట్గా తీసుకోండి, ఎర్లీ స్లీప్, ఎర్లీ డిన్నర్స్, ఆటోమేటికలీ వీఆర్ సార్టెడ్ అండి. హండ్రెడ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మెల్లమెల్ల సార్ట్ చేసుకుంటూ వచ్చేసి వచ్చి ఎన్నైనా సరే. సో ఈ ఫాలో చేయండి. ఇప్పుడు నేను చూపించే ఆసనస్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోండి, మీకు చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. టేబుల్ పొజిషన్ వచ్చేసి ఇప్పుడు స్లోగా నీట్ ఎల్బో తీసుకోండి, ఇలా స్ట్రెయిట్. ఇప్పుడు మళ్ళీ స్లోగా బెండ్, మళ్ళీ 2 బెండ్, 3 బెండ్, 4 బెండ్, 5 బెండ్, ఇలా 10 to 20 rounds తీసుకోండి. ఇప్పుడే ఫస్ట్ టైం మీరు యోగా ప్రాక్టీస్ చేస్తున్నట్టు అయితే 10 rounds, అలవాటు పడిపోయారనుకుంటే 20 rounds. సేమ్ రైట్ లెగ్ కూడా అంతే. 1, 2, 3, 4, 5, ఇది కూడా ఒక 10 to 20 rounds తీసుకోండి. 20 rounds అయిన తర్వాత స్లోగా బ్యాక్ సైడ్ రండి. వజ్రాసనం వచ్చేసి వజ్రాసనం నుంచి చాలా స్లోగా ఇంటర్లాక్ తీసుకొని స్లోలీ స్పైన్ స్ట్రెయిట్, స్లోలీ ఫార్వర్డ్ స్ట్రెచ్, మళ్ళీ స్లోలీ సెంటర్ అప్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఫుల్ స్ట్రెచ్, మళ్ళీ స్లోలీ అప్, డౌన్, ఫుల్ స్ట్రెచ్, సెంటర్, మళ్ళీ అప్, డౌన్, ఫుల్ స్ట్రెచ్. ఇది 20 rounds మినిమం వచ్చేలా చూసుకొని, 20 rounds అయినా రావాలి. సో 20 rounds తీసుకున్న తర్వాత స్లోలీ ఇప్పుడు ప్లాంక్ రండి. ప్లాంక్ నుంచి స్లోగా అధోముఖ వెళ్ళి కాళ్ళ మధ్యలో గ్యాప్ తీసుకొని అధోముఖలో చేతులతోటే స్లోగా నీస్ బెండ్ చేసుకొని బ్యాక్ వచ్చేసేయండి. మలాస్, 1 deep breath ఇన్ అండ్ అవుట్ తీసుకొని, మళ్ళీ స్లోలీ పామ్స్ ఆన్ యూర్ మ్యాట్ తీసుకొని స్లోలీ ఫార్వర్డ్ ప్లాంక్ వెళ్ళండి. ఫస్ట్ ప్లాంక్లో నుంచి మళ్ళీ సేమ్ కాళ్ళ మధ్యలో స్పేస్ తీసుకొని మలాస్, మళ్ళీ స్లోలీ బ్యాక్ వాక్, మలాస్. చాలా పార్ట్స్లో వస్తుంది మనకి, ఫుల్ బాడీ కవర్ అవుతుంది, పొట్టలో స్ట్రెంగ్త్ పెంచుతుంది, గట్టిపడడానికి అన్ని రకాలుగా లూజ్ అయింది. సో అన్ని రకాలుగా మనకు చాలా బెనిఫిట్ ఇస్తుంది. మళ్ళీ ఫార్వర్డ్ స్ట్రెచ్, స్లోలీ ఫార్వర్డ్ ప్లాంక్, మళ్ళీ వెరీ వెరీ స్లోలీ బ్యాక్ టు అధోముఖ, అధోముఖ నుంచి స్లోలీ వాక్ బ్యాక్, మలాస్. ఇది 20 rounds తీసుకోండి. 10 rounds తీసుకుని మీకు కొంచెం టైం ఓపికను బట్టి ఇంకో 10 rounds తీసుకొని చాలా చాలా మంచిది. నాట్ జస్ట్ పొట్ట తగ్గడానికి, ఫుల్ బాడీకి వస్తాయి ఇవన్నీ కూడాను, హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఇది అయిపోయిన తర్వాత స్లోలీ ఫార్వర్డ్ వచ్చేసి లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్ తీసుకుని రైట్ లెగ్ ఎంత వీలు అవుతే అంత బ్యాక్ సైడ్ తీసుకుని స్ట్రెచ్ తీసుకుని ఇక్కడ కాసేపు ఉంచండి బాడీని. రిస్ట్ ఆసన్, లిజర్డ్ పోజ్. ఇప్పుడు స్లోలీ డౌన్ తీసుకొని స్ట్రెచ్ యువర్ నీ అవుట్, లుక్ అప్, ఇన్హేల్, ఎక్స్హేల్, స్లోలీ పుష్ అప్, మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్, స్లోలీ పుష్ అప్. ఇది కూడా ఒక 10 to 20 rounds తీసుకొని మళ్ళీ స్లోలీ అధోముఖ,
మళ్ళీ స్లోలీ ప్లాంక్, లెగ్ ఫార్వర్డ్ స్ట్రెచ్, మీకు ఎంత కంఫర్టబుల్ ఉందో అంత స్ట్రెచ్. మళ్ళీ స్ట్రెచ్ అప్, ఇన్హేల్, ఎక్స్హేల్, మళ్ళీ పైకి, ఇన్హేల్ మళ్ళీ అప్, ఎక్స్హేల్ మళ్ళీ పైకి, స్లోలీ బ్యాక్, మళ్ళీ స్లోలీ సేమ్ ఫార్వర్డ్ లెఫ్ట్ స్ట్రెచ్, ఇన్హేల్, ఎక్స్హేల్ పైకి, మళ్ళీ బ్యాక్ టు అధోముఖ స్ట్రెచ్, స్లోలీ ఫార్వర్డ్ టు ప్లాంక్, రైట్ లెగ్ ఫార్వర్డ్ ప్రెస్ టాసన్, డౌన్ స్ట్రెచ్, అప్ స్లోలీ రిలాక్స్ చైల్డ్. ఇది 10 to 20 రౌండ్స్ తీసుకోండి. ఫస్ట్ 10 రౌండ్స్, 5 రౌండ్స్ రిలాక్స్ ఇన్ చైల్డ్, మళ్ళీ 5 రౌండ్స్ రిలాక్స్, 5 రౌండ్స్ రిలాక్స్, 5 రౌండ్స్ రిలాక్స్. సో ఓవరాల్గా 20 రౌండ్స్ వస్తాయి. ఫుల్ బాడీకి చాలా స్ట్రెంగ్త్ కూడా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు స్లోగా చేతులు రెండు ఫార్వర్డ్ తీసుకుని, లెగ్స్ రెండు బ్యాక్ సైడ్ తీసుకుని ప్లాంక్. మీరు ఎంతసేపు ఉండగలుగుతున్నారో అంతసేపు ఉండండి. ఇది కూడా అంతే, స్ట్రెంగ్త్ బాగా పెంచుతుంది. మళ్ళీ రిలాక్స్, హ్యాండ్స్ బ్యాక్ సైడ్ తెచ్చేసి, కంప్లీట్ రిలాక్స్, మళ్ళీ స్లోగా ఫార్వర్డ్ రండి పైకి, మళ్ళీ స్లోలీ బ్యాక్. ఇది కూడా ఒక 5 to 10 రౌండ్స్ తీసుకోండి. కంప్లీట్ రిలాక్స్, 10 రౌండ్స్. ఇవన్నీ చూసారు కదా, ఇవన్నీ చేసినప్పటికీ మన బాడీలో కూడా మీకు ఇమీడియట్ తెలిసిపోతుంది. మీరు ఒక్క 4 రోజులు, నా స్టూడెంట్స్ అందరూ అంతే, నేను ఎక్కడైనా బయట కనిపించినా వచ్చి హగ్ చేసేసుకుంటారు ఫస్ట్, ఎందుకంటే చాలా ఎక్కువ చేంజెస్ వస్తున్నాయి మేడం మీ వల్ల బాడీలో. ఇప్పటికైనా నాకు రోజు ఇలాంటి హండ్రెడ్స్ ఆఫ్ మెసేజెస్ వస్తాయి. వన్ మెయిన్ రీజన్, మూమెంట్, బాడీకి మనం ఇచ్చే మూమెంట్. అండ్ ఆసనాస్ గొప్పతనం ఏంటి, ఒక్కో ఆసన ఒక్కో ఆర్గన్ మీద సర్క్యులేషన్కి, ప్రాణ లెవెల్స్ని, ఎనర్జీకి ఎట్లా ఎంత ఇవ్వాలి, ఇవన్నీ రకాలుగా ఉంటుంది. చాలా డెప్త్లో ఉంటుంది నాలెడ్జ్. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఆసన్ ఎంజాయ్ చేస్తూ చేసేయండి, మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఇమ్మీడియట్ రిజల్ట్ అనేది పెద్ద స్కామ్. నెలకి 10 కిలోలు తగ్గాలి, ఇమ్మీడియట్ ఇంచు లాస్ ఇక్కడ నుంచి రావాలి అని అలా ఉండదు. మన బాడీయే డిసైడ్ చేసుకుంటుంది, మీకు అర్థమవుతుంది కదా. సో మీరు ఎప్పుడైతే నెలకి 3-4 కిలోల కంటే ఎక్కువ తగ్గుతున్నారో, ఎస్పెషలీ 30 క్రాస్ అయ్యాక, సో మీరు ఫ్యాట్ లూజ్ అవ్వట్లేరు, మజిల్ లూజ్ అవుతున్నారు. సో మీరు 30 క్రాస్ అయ్యాక ఆల్రెడీ మజిల్ మాస్ తగ్గుతూ వస్తుంది. సో మీరు ఎప్పుడైతే ఇలా ఇమీడియట్ ఫ్యాట్ లాస్ అవుతున్నారో, వెయిట్ లాస్ అవుతున్నారో, మీ ఫ్యాట్ పర్సెంట్ ఒక్కటే తగ్గట్లేదు, మీ మజిల్ తగ్గుతుంది, మీ మజిల్ పోతుంది. సో ఒక చిన్న యాక్సిడెంట్, చిన్న దెబ్బ చాలు మీకు లైఫ్లో పెద్ద దెబ్బ తీయడానికి. సో అలాంటి పనులు చేయకండి. ఏముందిలో అలాంటి ఫ్యాట్ డైట్స్ చేస్తే గ్యాస్ట్రిక్ వస్తుంది, 4 రోజులు బాధేస్తుంది అంతే అనుకుంటున్నారు, అస్సలు కాదు, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో కేర్ఫుల్ ఉండండి, కరెక్ట్ ఫుడ్ తీసుకోండి, కరెక్ట్ గైడెన్స్ తీసుకోండి. అందుకే తప్పకుండా కుదిరితే నెల నుంచి 3 నెలలు తప్పకుండా క్లాసెస్ రండి. మీరు మీ ఫ్యామిలీ ఇంకో 10 ఏళ్ళైనా హ్యాపీగా ఉండొచ్చు. సో హ్యాపీగా ఉండండి, ఎప్పుడు నవ్వుతూ ఉండండి. ఓం నమ శివాయ.